లక్ష్మి కిచెన్ టుడే మీ అందరికి ఎగ్లెస్ చాక్లెట్ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1½ కప్ మైదా, 1 కప్ షుగర్, 1 కప్ కర్డ్, 1 టేబుల్ స్పూన్ వంట సోడా, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, వెనిలా ఎసెన్స్ 1 టీ స్పూన్, ఆయిల్ 1 కప్ స్మాల్ కప్, కోకో పౌడర్ 3 స్పూన్స్, కాచి చల్లారి పెట్టుకున్న పాలు 100 ml. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ప్లస్ షుగర్ 1 కప్, ఆయిల్, పెరుగు వేసుకున్న తర్వాత బాగా బ్లెండ్ చేసుకోవాలండి. దీన్ని నురగ నురగగా వచ్చేటట్టు ఈ విధంగా క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాము. ఇప్పుడు ఒక జల్లెడ పెట్టుకుని అందులో మైదా పిండిని కొంచెం యాడ్ చేసుకోవాలండి. మైదా జల్లించేసుకున్న తర్వాత 3 స్పూన్స్ కోకో పౌడర్ యాడ్ చేసుకోవాలండి. బాగా జల్లించుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని బాగా జల్లించుకోవాలి. కొంచెం వెనిలా ఎసెన్స్ అండి, దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒకే డైరెక్షన్లో తిప్పాలండి. ఇప్పుడు కొంచెం కాచల్లారి పెట్టుకున్న పాలు యాడ్ చేసుకున్నాండి. కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీలో ఉండాలండి బ్యాటర్. మనం ఇలా పైకి తేల్చినప్పుడు ఇలా జారుతూ ఉండాలి, అప్పుడే పర్ఫెక్ట్గా ఉన్నట్టు లెక్క. ఇప్పుడు దీన్ని కేక్ మోల్డ్లో వేసుకున్నాము. నా దగ్గర కేక్ మోల్డ్ ఉందండి, కానీ అందరి దగ్గర కేక్ మోల్డ్ ఉండదు కాబట్టి ఈరోజు స్టీల్ దాంట్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. స్టీల్ది 1 కప్ తీసుకుందామండి. దీనికి ఆయిల్ కానీ ఘీ కానీ అప్లై చేసుకోవాలి. నేను దీనికి ఘీ అప్లై చేస్తానండి. ఇంట్లో కొంచెం మైదా పిండి చల్లుకోవాలండి. చల్లుకొని మొత్తం దీనికి పట్టేలాగా తిప్పుకోవాలి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్ని ఇందులో వేసుకుందాము. ట్యాప్ చేసుకోవాలండి. ఏమంటే పోతుందండి లోపల, ఇలా ట్యాప్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక దలసరి పెట్టుకోవాలండి. దీనిలో మన దగ్గర స్టీల్ స్టాండ్ ఉంటుంది కదండి, అది పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ పాటు హీట్ చేయాలండి. తీసుకొని ఇప్పుడు మనం ఇందులో ప్లేస్ చేయాలండి. ఉండేటట్టు చూసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో 40 to 45 మినిట్స్ వరకు పెట్టుకోవాలండి. తర్వాత చూస్తే కిందండి ఇంకా బేక్ అవ్వలేదు. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇంకొక 15 మినిట్స్ చూద్దాము. ప్రిపేర్ చేయాలి చూపిస్తానండి. ముందుగా 2 స్పూన్స్ బోర్న్విటా, కోకో పౌడర్, షుగర్, ఘీ వేసుకోవాలండి. అలా యాడ్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకోవాలి, పాటు కుక్ చేసుకోవాలి. బాగా అన్ని కలిసేటట్టు చూసుకోవాలి. విప్పింగ్ క్రీమ్ తీసుకున్నానండి, ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుందాము. షుగర్, రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్నది ఇందులో యాడ్ చేసుకోవాలి. అయిపోయిందండి. షుగర్ తర్వాత చెక్ చేద్దాము. చూడండి ఏమీ అంటుకోకుండా నీట్గా వచ్చింది కదా. నీట్గా కేక్ మొత్తం కుక్ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కంప్లీట్గా కూల్ అయిన తర్వాత తీయాలండి కేక్ని. ఇప్పుడు కేక్ని బౌల్లో నుంచి ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి. చూడండి కేక్ ఎంత పులా వచ్చిందో.
దీన్ని థ్రెడ్ సహాయంతో కట్ చేసుకోవాలండి. సర్కిల్స్ లాగా కదండి, దాన్ని ఇలా పెట్టలాగాలండి. బ్యాటర్ లో వైట్ స్ప్రింక్లర్స్ వేసానండి, అందుకే వైట్ గా కనిపిస్తుంది. మళ్ళీ క్రీమ్ వేసుకొని అప్లై చేసుకోవాలండి. త్రీ లేయర్స్ లా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు మళ్ళీ వేరే దాని మీద క్రీమ్ అప్లై చేయాలి. పైపింగ్ బ్యాగ్ లో వైట్ క్రీమ్ వేసుకున్నానండి. ఇప్పుడు ఫ్లవర్స్ మిక్స్ చేసుకున్నాం. రెడీ అయిపోయిందండి. మీ దగ్గర స్ప్రింకిల్స్ ఉంటే వేసుకోవచ్చండి, లేకపోతే లేదు, నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను యూజ్ చేశాను. స్ప్రింకిల్స్ వేసుకోకపోయినా కూడా చాలా బాగుంటుంది ఎగ్ రైస్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీ ఇంట్లో బర్త్డే పదండి ఇలా తయారు చేసుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. వీడియో Share my link and subscribe my channel. Thank you so much.